నేను కింద మీద పడి ధరణి తెస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసేస్తారట. ఈ ధరణిని తీయకపోతే, ధరణి తెచ్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కొల్లగొట్టి తనకు తెచ్చిండు. వాళ్ళ సంపాదన మొత్తం భూముల సంపద అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టడానికి ధరణి తెచ్చిండు. రైతుల కోసం ఏం తెలియదు ధరణి. ధరణి అంత బేకార్, కేసీఆర్ భాషలో చెప్పాలంటే ధరణి అంత రండ ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు. ఇక ధరణి దరిద్రమని ఈ ధరణి పుట్టక ముందుకు చెప్పిన నేను. ఇలా ధరణి తీసేయాల్సిందే. ఒక మాట, ధరణి తీసేయన్న వద్ద అడుగుదాం. రైట్, ఆ పోలింగ్లో పాల్గొనండి. ఇంకో విషయం చెప్తా, ధరణి రాకముందుకు విఆర్ఓ తర్వాత ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్ ఆ తర్వాత తహసీల్దార్ ఆర్డిఓ జేసి కలెక్టర్, ఇగో నీకేమన్నా ప్రాబ్లం వస్తే ఇన్ని అంచెలుగా వీడికి పోయి సరి చేసుకోవచ్చయ్యా. ఇప్పుడు ఈ దొంగ ఏం చేసిండు, వీళ్ళందరినీ కట్ చేసి ఆయన కింద పనిచేసేటువంటి నవీన్ మిట్టల్, నేను ఒకటి చెప్తా ఉన్నా చూడ్రి, నవీన్ మిట్టలు పెద్ద ఫ్రాడ్, పెద్ద దొంగ, ధరణి తెచ్చి చేసిన కథ ఏందో చూడ్రి. మరి ఇది వీళ్ళకి ఎందుకు అయితలేదేమో కానీ ఇది 10వ నెల కదా, కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే, ముందు నెలలో 10 రోజుల ముంగట్నే నవీన్ మిట్టల్ ఒక జీవో తీసిండు, చీకటి జీవో. నర్సాపూర్ ఉంది కదా మెదక్ జిల్లా, నర్సాపూర్ దగ్గర 500 ఎకరాల భూములు హరీష్ రావు బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిరు. సిసిఎల్ఏ ఉన్నాడు కాపీ మనోడు, నీకు పంపినా కాపీలు. సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ చేసినటువంటి కథ. నవీన్ మిట్టల్ అంటాడు ఐఏఎస్ ఆఫీసర్. ఈ ధరణి జయంగా ఈ లక్షలాది ఎకరాల భూములను వీళ్ళు కొల్లగొట్టుకపోయారు, వీళ్ళు కొల్లగొట్టుకొని పోయారు తెలంగాణ రాష్ట్రంలో. నవీన్ మిట్టల్ అంటోడు చేసినటువంటి కథ, 500 ఎకరాల భూములు నర్సాపూర్ దగ్గర హరీష్ రావు బినామీల కట్టబెట్టారు. సరే, నాది లేట్ ఉంటుంది పాడుగా. మీకు ఆ జీవో కాపీ కూడా చూపిస్తా. దొంగతనంగా ఉందా అన్న, ఇక చూడరు ఎంత పెద్ద కుంభకోణం చూడరు, చూపిస్తా మీకు. ఈ ఎంత పెద్ద కుంభకోణం చూడన్న, దొంగన కొడుకులు వీళ్ళు బతికేతందుకు తప్ప. ఇగో ఇగో సిసిఎల్ఏ 15/9/2023 కరెక్ట్ గా ఎన్నికల షెడ్యూల్ వచ్చే టైంకి ఇనామ్ ల్యాండ్ సర్వే నెంబర్ 47/66/70/74/77 ఆబ్లిక్ ఏఏ 80/81/83/84/86/87 సికిడ్లాపూరు శివంపేట మండలం మెదక్ డిస్టిక్ ఆర్డర్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి ఆనబుల్ హైకోర్టు ఇష్యూడ్ ఇంట్రమ్ ఆర్డర్ బై సస్పెండింగ్ ద నోటిఫికేషన్ 46A అండ్ డైరెక్టెడ్ టు ఇష్యూ పట్టేదార్ పాస్ బుక్స్ టు టైటిల్ డీడ్స్ టు ద పిటిషనర్స్ దేర్ రెస్పెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కోషేర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్స్ సబ్జెక్ట్ టు ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద రిట్ పిటిషన్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఫ్రమ్ క్లారిఫికేషన్ క్లాసిఫికేషన్ ఇష్యూడ్ రిగార్డ్ అని చెప్పి దీన్ని ఆగమేఘాల మీద, దీని మీద కనీసం కౌంటర్కి పోకుండా ఆగమేఘాల మీద వీళ్ళందరికీ ల్యాండ్స్ పట్టా చేశారని చెప్పి ఇగో 139 ఎకరాలు ఒకనికి
ఇగో ఇట్లా మొత్తం దాదాపుగా 500 ఎకరాల భూములను హరీష్ రావు బినామీలా కట్టబెట్టిండు. వెంటనే ఆర్డీఓ కూడా ఇగో ఆర్డీఓ కూడా ఫైనల్ నోటీస్ అని చెప్పి ఆ భూమిలో ఉన్నటువంటి ఎవరైతే చేసుకొని సాగు చేసుకొని బతుర్రో వాళ్ళందరికీ ఇగో నోటీసులు జారీ చేసిరు. మొత్తం ఇందులో ముస్లింలు దళితులను కొంపలార్చిరు. 16 తారీఖు 9/2023 ప్రపోజ్డ్ డిటర్మైన్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా అబాలిషన్ ఆఫ్ ఇనామ్ యాక్ట్ 1955 ద పర్సన్ ఎంటైటిల్ టు బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఆక్యుపెంట్ అండర్ సెక్షన్ 418 రెస్పెక్ట్ ఆఫ్ ద ఇనామ్ ల్యాండ్ స్పెసిఫైడ్ బిలో అని చెప్పి ఇగో ఈ ఇనామ్ ఇగో ఈ ల్యాండ్స్ ఖాళీ చేయాలి, మీరు ఖాళీ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందో తీసుకురా అని చెప్పి ఫైనల్ నోటీస్ అని పెట్టించేసిండు ఆర్డీఓ. 500 ఎకరాలన్న ఈ ధరణితోని వీళ్ళు ఆడుతున్న డ్రామా. హరీష్ రావు బినామీలు అప్పనంగా కొల్లగొట్టినటువంటి సంపద ఇదంతా నిన్న మొన్న జరిగింది. ధరణి చేయంగానే ఇక ధరణి తీసేస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు, బంగాళాఖాతంలో వేస్తామంటారు అని చెప్పి సన్నా చెప్తా ఉన్నాడు. దీన్ని బంగాళాఖాతంలో వేసుడు కాదు, ధరణిని పండబెట్టి తొక్కితే మళ్ళా భూమిలకేం లేవద్దుగా, అట్ట దొక్కాలి. ఎస్, ధరణిని రద్దు చేయాలా వద్దా అంటే రద్దు చేయాలి అని చెప్పి 93% మంది చెప్తా ఉన్నారు. ఇది దాదాపు 4263 మంది. ఇక్కడనే మన బాతాల పోసేటి చెప్తున్నటువంటి మాట ఇది. ఓరు నాయన అమ్మ, మేము గొంతు సాపు కోసం లవంగాలు తింటాం. రైట్గా